ఎక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. ఇప్పుడు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, చాలా మంది జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, మధు కోడ, అలాగే ఓం ప్రకాష్ చౌతాల ఫ్రమ్ హర్యానా, వీళ్ళు చీఫ్ మినిస్టర్గా ఉండి అరెస్ట్ అయిన వాళ్ళు అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఇటువంటి అరెస్ట్ అయినప్పుడు మీలాంటి ఆఫీసర్లు ఈ తప్పు చేస్తే మనం ఫ్యూచర్లో ఇబ్బంది పడతామండి, వద్దండి అలాగే చెప్పరా సార్ వాళ్ళు? అంటే నా దృష్టిలో అందరూ చెప్తారండి. కొన్నిసార్లు మనం చెప్తున్నా వాళ్ళు గ్రహించకపోవచ్చు, వాళ్ళకి తాత్కాలికంగా ఇది లాభం అని అనిపించవచ్చు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం అందులో ఏమన్నా కనిపించవచ్చు. కొన్నిసార్లు సలహా చెప్పేవాళ్ళు గట్టిగా చెప్పలేదేమో అని ఒక అనుమానం కూడా మనకు రావచ్చు. ఇలాంటి అనేక అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే అక్కడ ఉన్న అధికారులందరూ అనుభవంతో ఉన్నవాళ్ళే ఉంటారు. కనీసం 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నవాళ్ళే ఉంటారు అధికారుల కింద. అలాగే ఆయనతో ఉన్న మంత్రులకు కూడా అపారమైన అనుభవం ఉంటుంది, సలహాదారులు కూడా అనుభవం ఉన్నవాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇవన్నీ బేరీజ్ వేసి ఆయనకి సలహా ఇచ్చే ఉంటారని నేను భావిస్తున్నాను. కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జైల్లోకి వెళ్ళారంటారు, రాజమండ్రి జైల్లోకి వెళ్ళారు, అంటే ఇది కక్షపూర్తి చర్య అంటారా లేదంటే నిజంగా తప్పు చేసుంటారంటారా? అంటే మనకి ఇంకా వివరాలు ఏమీ రాలేదండి బయటికి. ఇవాళ ఇంతవరకు మనకు తెలిసిన వివరాలు చాలా పాక్షికంగా ఉన్నాయి. అంటే సంజయ్ అని ఏపీసీఏడి చీఫ్ ఏం చెప్తారంటే 16 చోట్ల సంతకం పెట్టేశారు. ఇప్పుడు సంతకాలు పెట్టవలసిన అవసరం ఉంది, ముఖ్యమంత్రిలో కార్యదర్శులు మంత్రులు పెట్టవలసిన అవసరం ఉంది. సంతకం పెట్టాడు కదా అని చెప్పి మనం నిందితుడి కింద మార్చటం అది సబబుగా లేదు. మనం ఇంకా లోతుగా చూడాలి. ఒకటి, రెండు, అసలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ యొక్క పరిధి ఏమిటి, ఎంతవరకు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు? ఎందుకంటే ఈ నిర్ణయాలన్నీ కూడా ఆయన ఒక ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు? ఇది విరుద్ధంగా కనిపిస్తోంది. మన రాజ్యాంగంలో ఉన్న ఏర్పాటు ఏమిటంటే, ఒక ఎగ్జిక్యూటివ్, ఒక లెజిస్లేచరు, ఒక జుడిషియరీ, దీన్ని సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాం మనం. సో ఒక ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం లేదా ఒక ప్రభుత్వ నిర్ణయం అది రాజ్యాంగబద్ధంగా ఉన్నదా లేదా అన్నది ఒక కోర్టు నిర్ణయం చేస్తుంది. అంతేగాని ఒక పోలీస్ ఆఫీసరు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఆయన స్వతహాగా, ఆయన ఒక పోలీస్ ఆఫీసరు, ఆయన సిఆర్పిసి ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు, ఆయన ఐపీసీ ప్రకారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. ఐపీసీలో ఉన్న నేరాలని రుజువు చేయడానికో ఉన్నాయో లేదో చూడటానికో పరిశీలన చేస్తున్నాడు. సో ఈయన కింద పనిచేస్తున్న శాఖాధిపతులు ఈయన ఎలా ప్రశ్నిస్తారు? కాబట్టి ఇది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి, వీరు తీసుకున్న నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయంటే న్యాయస్థానాలు చూడాలి, చూసి ఈయన తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధంగా లేదు, రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలనికి ఉల్లంఘన జరుగుతున్నది, రైట్ టు ఈక్వాలిటీ వైలేట్ అయింది లేదా ఇంకోటి ఏదో వైలేట్ అయింది, రైట్ టు ప్రాపర్టీ వైలేట్ అయింది, ఏదో ఒక రాజ్యాంగ అధికరణ ఈయన తీసుకున్న నిర్ణయం వల్ల ఉల్లంఘింపబడింది అని నిరూపణ కావాలి. అది హైకోర్టు చేస్తుందండి. అంతేగాని మున్సిపల్ కోర్టు లేదా డిస్ట్రిక్ట్ కోర్టు, జిల్లా కోర్టు, ఏసీబీ కోర్టు కాదు. ఒకటి, రెండు, ఇది నేరపూరితమైన చర్య అని చెప్పే ముందు ఈ పథకం ఏదైతే లాంచ్ అయిందో, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా అది క్షేత్రస్థాయిలో ఎలాంటి లోపాలు కనిపించాయి, దానికి ఎలాంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఆ సాక్ష్యాధారాలు నిందని నిందించే అధికారులు ఎవరు, వాళ్ళు నిజంగా దొరికారా? వాళ్ళు దొరికినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ధనం ఇది ఈయన జేబులోకి వెళ్ళిందా, ఈయన అకౌంట్లోకి వెళ్ళిందా, ఇది మనం ప్రూవ్ చేయాలి. దీని మీద అనుమానం ఉండొచ్చు కానీ ప్రూవ్ చేయాలి. ముందు అతని దగ్గర డబ్బు దొరికిందా? అతని దగ్గర దొరికితే ఒకవేళ అతను ఏమైనా చెప్పాడు అనుకోండి, నేను ఇచ్చానండి, ఎలా ఇచ్చావు, బ్యాంకు ద్వారా ఇచ్చావా,
బంగారం ఏమైనా చేసి ఇచ్చావా, లేదా ఏమైనా ప్లాట్లు కొనిపెట్టావా, ఆయనకు రిజిస్టర్ చేసావా, ఏమిటి, ఏ రకంగా నువ్వు ఆయనకు లంచం ఇచ్చావు, నువ్వు ఆయనకు లాభం చేకూర్చావు, ఇవన్నీ నిరూపణ అయిన తర్వాత అప్పుడు ఈయనకి నోటీస్ ఇచ్చి ఇదిగో ఈ సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి అని చెప్పగలగాలి. అది అక్కడ జరిగినట్టుగా లేదు కదా. లేదండి, నోటీస్ అది ఇచ్చినట్టు అయితే సుమారుగా ఆయన ఒక 40 సంవత్సరాలు ఈ రాజకీయ జీవితంలో ఉన్నారండి చంద్రబాబు నాయుడు. అవునండి, అవును. అటువంటిది ఆయన జైలుకి వెళ్ళారు, ఒక సామాన్యుడిలాగా జైలుకి వెళ్ళారు. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొద్దిగా మంది బాధపడుతున్నారండి. అంటే ఇది అది చేస్తున్నా సరే ఇంకేదన్నా చేయాల్సింది, ఇలా జైలు పంపించకుండా అని అంటున్నారు. అంటే ఇవన్నీ కూడా మనకి ఇవాళ కోర్టు పరిధిలో ఉన్నాయి. అవునండి, కోర్టు నిర్ణయం చేస్తుంది. ఇవన్నీ కూడా కోర్టు ముందు వారి న్యాయవాదులు, అలాగే ప్రాసిక్యూషన్ సంబంధించిన న్యాయవాదులు వీళ్ళందరూ కూడా చాలా వివరంగా అందులో ఆ సంబంధిత జడ్జి గారు చాలా సమయం వెచ్చించారు అని చెప్పి విన్నాం. కాబట్టి ఇవన్నీ లోతుగానే కొంత పరిశీలన అయింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి చట్టం ముందు మనందరం ఒకటే కాబట్టి దీన్ని మనం ప్రత్యేకంగా తప్పు పట్టడానికి లేదు. నేను అనేది ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటి, రాజ్యాంగ విధానం ఏమిటి, దాని ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా చాలా సులభంగా అర్థమవుతాయండి. లేకపోతే దీంట్లో కొన్ని అపోహలు బయలుదేరే ప్రమాదం ఉంది. అండ్ ఇవాళతో మనకి ప్రభుత్వం అంతం కాదు కదా, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇవాళ ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా తీసుకున్న నిర్ణయాల్ని ఒక విధంగా మనం పరిశీలన చేస్తే రేపు ఇంకో ముఖ్యమంత్రికి ఇదే జరుగుతుంది, ఒక మంత్రికి జరుగుతుంది, ఒక అధికారికి జరుగుతుంది. ఇవాళ రాజకీయ ఉద్దేశం కావచ్చు, ఏదైనా కావచ్చు, కారణాలు కావచ్చు, అలాంటివి ఈ శిక్ష స్మృతిలోకి చేరకూడదు. అది కొంచెం జాగ్రత్త వహించాలి. పౌరులందరికీ కూడా నమ్మకం పెరిగేటట్టుగా వ్యవస్థని మనం నడపాలి. అప్పుడే మనకి శాంతి భద్రతలు సమాజంలో జాగ్రత్తగా ఉంటాయి. ఒకవేళ శాంతి భద్రులకి భద్రతలకి ఎక్కడైనా ఉల్లంఘన జరిగిందనుకోండి, మన దగ్గర పోలీసులు సరిపోరండి. 4 కోట్ల మంది జనాభా, మన దగ్గర ఉండేది పోలీసులు ఎంతమంది అండి? మా అయితే 1-2 లక్షల మంది ఉంటారు, అంతే, ఎలా సరిపోతారు? ఇప్పుడు వీళ్ళందరూ తుపాకీలు పట్టుకుని వీధుల్లోకి వచ్చి కాల్చలేరు కదా. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ప్రభుత్వం మనకి అలాంటి సిగ్నల్స్ వెళ్ళాలండి. న్యాయబద్ధంగా జరుగుతున్న చర్యలు పూర్తిగా చట్టానికి ఎక్కడ ఉల్లంఘన జరగకుండా జరుగుతున్నది ఈ పర్యవేక్షణ పరిశీలన. అలాగే ఎవరైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో, కోర్టులో వాదనలు వినిపిస్తున్నారో, వాళ్ళు పత్రికా ముఖంగా వచ్చి ఇంటర్వ్యూలు పెట్టడం ఏమిటి? ఇది ఎక్కడా జరగలేదండి. ఎందుకంటే ఈ మధ్యనే సుప్రీంకోర్టు కూడా ఇది గ్రహించిందండి, ఇలా చేయకూడదు. ఒక ఒక చోటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు, ట్రయల్ అవుతున్నప్పుడు అది ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి. మనం న్యాయమూర్తుల్ని ప్రభావితం చేద్దామనే ఒక చర్యలు మనం చేయకూడదండి. ఇవన్నీ కూడా కొంత మనం మన మన శీలాన్ని ఇవన్నీ కూడా గొప్పగా చూపించగలిగే చర్యలు. మన శీలాన్ని కాపాడుకోవాలి, శీలాన్ని ఎవరు కూడా శంకించకూడదు. ఇవాళ నడుపుతున్న పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం, అలాగే ఇతర ఈ ప్రిజన్స్లో అయితే ప్రిజన్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళ శీలాన్ని ఎవరు కూడా శంకించారనుకోండి, అల్లకల్లోలం అయిపోతుందండి. అలా జరగకుండా వాళ్ళు ప్రవర్తించాలి. వాళ్ళ ఉద్దేశం ఏముండాలంటే శిక్షార్హుడు అనే రుజువు అయ్యేంత వరకు కూడా ఇతను నిర్దోషి అనే భావంతోనే మనం చేయాలి కదా. మన కోర్ట్స్ కూడా అదే చెప్తాయి కదా, హీఈస్ నాట్ గిల్టీ టిల్ హీఈస్ ప్రూవ్డ్ గిల్టీ, అంతవరకు ఈజ్ ఇన్నోసెంట్. ఆ దృష్టితోనే మనం వ్యవహారం అంతా కూడా నడపాలి. ఆ నిర్దోషిగా ఒకవేళ వచ్చారా సరే, లేదా దోషి అని తేలిందనుకోండి, శిక్షణ స్మృతిలో ఏముందో దాని ప్రకారంగా శిక్షకు అర్హుడు అవుతాడు. ఆ విధంగా నడపాలి.